హాయ్ ఏలూరు, నేను మీ నందు. ఈరోజు యాక్ట్ టాకీస్లో మనం విజయలక్ష్మి థియేటర్ దగ్గర ఉన్నాం. మరి ఈరోజు మూవీ ఏం రిలీజ్ తెలుసు కదా, ఉప్పెన. ఎస్, చూస్తున్నాం కదా. ఆ కటౌట్ చూస్తేనే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది మరి నాకైతే. మరి మూవీ చూసిన వాళ్ళు ఏమంటారు, అది చూడబోతున్న వాళ్ళు ఏమంటున్నారు, అది ఎలా ఉంటుంది అనేది సస్పెన్స్ అనమాట, చూడాలి. సో ఈ ముందుగా ఈ ఉప్పెన మూవీ హీరో, కొత్త హీరో వైష్ణవ్ తేజ్ మరి కొత్తగా ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు. మరి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ వచ్చిన ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ మూవీని డైరెక్ట్ చేసింది సుకుమార్ గారి శిష్యుడు. సుకుమార్ గారు ఈ సినిమాకి రైటింగ్ ఇచ్చారు, అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు గారు, మరి కొత్త డైరెక్టర్. మరి సుకుమార్ గారి దగ్గర ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేశారు ఆయన. మరి ఫస్ట్ సినిమా ఆయనకు కూడా. హీరోయిన్ వచ్చి కృతి. కృతి మరి తనకు కూడా కొత్త మూవీనే. మరి ఈ ఇంకా ఇంతమంది కొత్త వాళ్ళలో మరి ఒక మ్యూజిక్ డైరెక్టర్, లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి రాక్ స్టార్ డిఎస్పి గారు మ్యూజిక్ ఇచ్చారు. ఎలా ఉంటుంది, ఏం చేయబోతున్నారు, ఎలా అసలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారా, సాడ్ అవుతారా, అంటే సినిమా అంత అనుకున్నంత స్థాయిని రీచ్ అవుతుందా లేదనేది మనం ఎదురు చూడాలి. హాయ్, నీ పేరు? మౌలి అన్న. మౌలి, మౌలి ఎలా ఉంటుంది అనుకుంటున్నావు మూవీ? ఇంకా ఎక్స్పెక్ట్ చేయలే, చూస్తే తెలియదు. మరి నువ్వు సింగిల్గా వచ్చా? లేదు, ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, నలుగురు ఉన్నారు. అంటే ఫ్రెండ్స్ కాకుండా అమ్మాయి లవర్స్తో రావాలి కదా మూవీ అంటే. లేదు, మనకి ఎవరు లేరు, చూస్తున్నారు, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు వాళ్ళు. విజయ సేతుపతి చెప్పిన దానికి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా ఎక్కువే ఇస్తాడు విజయ్ సేతుపతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా అందరమే అందరితో కన్నా. సో మెగా ఫ్యామిలీ నుంచి ఓ సినిమా వస్తుందంటే మనం మినిమం గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుడ్ లక్ ఫర్ ఆల్ ద టీమ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? రమేష్. రమేష్, రమేష్ ఒకరే వచ్చారు, ఎవరితో రాలేదు? ఫ్రెండ్స్ ఇంకా వస్తున్నారండి, వెనకాల ఉన్నారు. ఫ్రెండ్స్ వచ్చారా? ఓకే, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ? సినిమా అయితే సూపర్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. బయట టాక్ అలా ఉందా? రాకుండా అంటే ఒక్క సాంగ్తోనే సూపర్ హిట్ కొట్టేశారు, ఇంకా సినిమా ఎలా ఉంటుంది అనేది వెయిటింగ్. సో మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో షేర్ చేసుకోండి. ఓకే. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? నితీష్. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే సాంగ్ చాలా హైలైట్ అయింది కదా, దాన్ని బట్టి సినిమా బాగుంటుందని అనుకుంటున్నారా, లేకపోతే సాంగ్స్ వల్ల సినిమా బాగుందని అనుకుంటున్నాను? ఓకే, అది ప్రతి నోట ఒకటే మాట, ఒక్క సాంగ్తో ఇంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఇలానే ఉంటాయి. మరి సుకుమార్ రైటింగ్స్ అండి, కుమార్ 21 బ్లాక్ బాస్టర్ అయింది, అలాగే ఉప్పెన కూడా అవుద్ది బ్లాక్ బాస్టర్. సుకుమార్ రైటింగ్స్ అండ్ తిరుగున్న సినిమా, మ్యాక్సిమం హోప్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు. వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ కూడా, బుచ్చిబాబు డైరెక్షన్ కూడా బాగుంది అన్నారు. మేకింగ్ పరంగా చిరంజీవి గారు కూడా చాలా మెచ్చిన సినిమా గురించి, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి మెగా అభిమానులు మళ్ళీ కాలరెత్తుకుని చెప్పే రోజు అవుద్ది ఉప్పెన బ్లాక్ బాస్టర్ అవుద్ది. ఎస్, మెగా అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్తున్నాడు బ్రో. నువ్వు నేను ఎదురైతే ధక్ ధక్ ధక్, మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్, ఆశలు అలలై పొంగుతుంటే ధక్ ధక్ ధక్, ఆకలిని దురమింగుతుంటే ధక్ ధక్ ధక్, ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్ 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 ధక్. చూడొచ్చు ఇక్కడ మరి మెగా ఫ్యామిలీ అంతా ఇక్కడే కనపడుతుంది మనకి. మరి సినిమా ఎంత విజయవంతమైంది అనేది ఇక్కడ వీళ్ళు చేసే హడావిడిని బట్టి మనకు అర్థమైపోతుంటుంది. సో హాయ్ అండి, మీ పేరు? నా పేరు కట్ట ఆది, నేను వరుణ్జంజ్ ఫ్యాన్స్ పేషెంట్ని. మా మెగా మేనల్డు, చిరంజీవి గారి మేనల్డ్ అయిన పంజా వైష్ణవ్ తేజ్ సాయిధరం తమ్ముడు నటించిన ఫస్ట్ మూవీ ఉప్పెన. ఈ ఉప్పెన ఘన విజయం సాధించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందులో చాలామంది ఆడియన్స్ చెప్తున్నారు ఇప్పుడే సినిమా చాలా బాగుందని. అలాగే మా వైష్ణవ్ బాబు కూడా యాక్టింగ్ మట్టి బాగా చేశాడు, ఫస్ట్ సినిమాకే ఎన్నో సినిమాలు చేసిన అనుభూతం చేసినట్టు యాక్టింగ్ స్కిల్ బాగా బయటపడింది. అలాగే ఈ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, మంచి ఓపెనింగ్స్లో మంచి రికార్డులు వస్తాయని మేము ఆశిస్తున్నాం. మరి ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేయడం మరి చాలా విశేషం, దానిపై మీ స్పందన? అసలు ఈ సినిమాకి ప్రాణమే విజయ్ సేతుపతి. అసలు మన తెలుగు యాక్టర్లో ఎవరో కూడా ఆ క్యారెక్టర్కి సరిపోరు నాకు తెలిసి. అసలు ఆయన నిలబడి యాక్టింగ్ చేయాలంటే ఆయనే. అసలు ఏదైనా ఏ సీన్ చేయాలన్నా, ఒక షాట్ చేయాలంటే, ఒక ఎవరినైనా కొట్టాలంటే ఆ చెయ్యి ఒకటే లేస్తుంది ఆయనకి, బాడీ మొత్తం అలా నిలబడిపోయి ఉంటుంది. అసలు ఆయన సినిమాకి చాలా ప్లస్ పాయింట్.
విజయ్ సేతుపతి గారు తప్ప ఆ క్యారెక్టర్ ఎవరు చేయలేరు. మరి నెక్స్ట్ మరి డైరెక్టర్ వచ్చేప్పటికి కొత్త డైరెక్టర్ మరి మెగా ఫ్యామిలీ నుంచి ఒక కొత్త డైరెక్టర్ కి మీ హీరోని అప్ చెప్పారంటే మరి ఎలా అనుకున్నారు? మా మెగా ఫ్యామిలీలో ఏదైనా నమ్మకంతోనే చేస్తారు. ఆ నమ్మకాన్ని ఆ మెగా కొత్త డైరెక్టర్ బుచ్చిబాబు బాగా నిలబెట్టాడు. ఎందుకంటే కొత్త డైరెక్టర్ అని పేరు తప్ప ఆ సుకుమార్ గారి దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశాడు. ఆయన కొత్త డైరెక్టర్ అనేది ఎక్కడా లేదు. ఏ షార్ట్కి ఆ షార్ట్ అసలు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్కి అయితే చేశాడు. సో మరి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్ మూలస్త్రం దేవి శ్రీ ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే మనం ఏం చెప్పలేము. అసలు ఆయనకి మాటలు లేవు అసలు ఆయన చెప్పడానికి. ఎందుకంటే అసలు ఆడియో ఎంత పెద్ద హిట్ అంటే అంత పెద్ద హిట్. మీకు తెలిసిందే దానికి. ఇంకా దానికి నేనేం చెప్తాను. మనతో ఇప్పుడు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు వంశీ, నేను వైష్ణోదేశ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఏలూరు. నేను ఈ సినిమా చూశాను. ఫస్ట్ సినిమానే ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ అనుకున్నాం, కానీ చాలా హ్యాపీగా ఉంది ఎక్స్ప్రెషన్స్. సినిమా సూపర్ డూపర్ హిట్. ఓకే, మీరు మీ హీరో గురించి ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకో, మరో ఆనిముచ్చం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది, అంతే మెగా మరో పవర్ స్టార్ అవుతాడు అని చెప్పాల్సి బాగా హెడ్ చేశారు. అసలు ఎక్కడ ఏ సీన్ కూడా అన్నీ కొత్తగా కాదు, మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చేశారు. ఓకే, మరి డైరెక్టర్ మరి మూలస్తంభం, మరి ఆయన డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది? సుకుమార్ గారి డైరెక్షన్లో చేశారు చాలా సినిమాలు, సేమ్ అలాగే ఉంది. సుకుమార్ డైరెక్షన్ ఎలా ఉంటుందో అలాగే. హాయ్. హాయ్ అన్న, నా పేరు నాని, నేను వైష్ణుతేజ్ ఫ్యాన్ సెక్రటరీని. ఓకే, మనతో పాటు వైష్ణుతేజ్ ఫ్యాన్ సెక్రటరీ అంటే మరి హాయ్ బ్రో, మరి మీ మూవీ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది అన్న, సూపర్ సూపర్ హిట్. అసలు ఫస్ట్ సినిమా మేము ఇలా కొత్తది అనుకోలే, కానీ మా ఎక్స్పెక్టేషన్ కన్నా ఇంకా ఎక్కువ బాగా తీశారు, చాలా నచ్చింది. మరి మీ హీరో యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడని బయట టాక్ ఉంది, మరి మీ హీరో మీ హీరోయిన్ ఎలా యాక్ట్ చేశారు? బాగానే యాక్ట్ చేశారన్న, ఎక్కడ తడబడకుండా మొత్తం. సో ఈ సినిమా చూసారా మీరు? చూసామన్న. ఎలా ఉంది? చాలా బాగుందన్న. ఈ మధ్యకాలంలో లాక్డౌన్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఒక లవ్ స్టోరీ కానీ చిన్న పెద్ద అందరూ చూడొచ్చు. చాలా చాలా బాగుంది సినిమా, మాత్రం చాలా బాగుంది. ఓకే, మరి హీరో హీరోయిన్ యాక్టింగ్స్, మరి సినిమా మూవీ డైరెక్టర్ ఆయన ఎలా డైరెక్ట్ చేశారు, విజయ్ సేతుపతి గారు ఎలా యాక్ట్ చేశారు, మీకు ఎలా అనిపించింది? ఆయన ఒక తమిళ యాక్టర్ అయినా తెలుగులో చాలా బాగా చేశారండి. అందులో హీరో హీరోయిన్ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ మొదటి సినిమా అయినా చాలా చాలా బాగా చేశారు. అసలు హీరోయిన్ ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయే క్లైమాక్స్ సీన్ అది, అది చాలా చాలా హైలైట్గా చేశారు, చాలా బాగుంది. ఎస్, మనం ఇక్కడ చూస్తున్నాం ఆడియన్స్ అందరూ చాలా యాక్టివ్గా చాలా ఉత్సాహంగా ఉన్నారంటే ఇదిగో ఇక్కడ కేక్స్ కూడా షేర్ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మూవీని. హాయ్ అండి, మీ పేరు? రాము అండి. ఓకే, ఎలా ఉంది మూవీ? మీరు మూవీ చూసారా? చూశానండి, చాలా బాగుంది, బాగా తీశారు. డైరెక్టర్ కొత్త అయినా సరే బాగా తీశారు. అందులోని విజయ్ సేతుపతి గారు వచ్చి యాక్టింగ్ చింపేశారండి. అసలు సినిమాకి ప్రాణం ఆయన, హీరో కానీ మొత్తం సినిమా క్లైమాక్స్ దాకా చాలా బాగా తీశారు. పాటలు కానీ, కొరియోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, సంగీతం కానీ ఒకటి కాదు, సినిమాకి మొత్తం అంతా హైలైట్. చాలా బాగుంది. ఏదన్నా సరే మా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరన్నా వస్తున్నారంటే మా సపోర్ట్ అందరికీ ఉంటుంది. అలాగే మా వైష్ణుతేజకు కూడా, మా వైష్ణుతేజ బాబుకి కూడా ఉంటుంది మా సపోర్టు. మేమంతా ఒకటే చెప్పు. అదే సినిమా అయితే చాలా బాగుంది అన్న, విజయ్ సేతుపతి గారు పిచ్చింగ్ సినిమాకి, హీరోయిన్ యాక్టింగ్, హీరో యాక్టింగ్ చాలా ప్లస్ సినిమాకి. డైరెక్షన్ చాలా బాగుంది, కొరియోగ్రఫీ కానీ, సంగీతం కానీ చాలా, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా పేరు చందు అన్న. చందు? నా పేరు నందు. ఓకే అండి. సో చందు, సినిమా చూసావు, నీకు ఎలా అనిపించింది? అంటే సోలోగా వచ్చావు, లవర్తో వచ్చావు? నేను సోలోగా వచ్చా ఫ్యాన్స్. మరి సినిమా చూసిన తర్వాత లవర్తో రావాలనిపించింది? నెక్స్ట్ టైం మనకి లవర్తో వస్తావు, రేపు లవర్స్ డే కూడా ఉంది కదా. ఓకే షూర్. సో ఈ సినిమా మీద నీ కమెంట్స్ ఏంటి? కమెంట్స్ అమ్మా, ముందు సుకుమార్ గారు అసిస్టెంట్ బుచ్చిబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ముందు అతను చిన్న డైరెక్టర్ అని మనం అనుకుంటాం, కానీ అతను సుకుమార్ గారు ఎలా అయితే తీస్తారో సినిమా సేమ్ అదే యాజిటివ్గా అదే విధంగా స్క్రీన్ ప్లే, డైరెక్షను మొత్తం ప్రతి ఆర్టిస్ట్కి విజయ్ సేతుపతి గారు అన్నీ ఏదైనా లోటు తెలియదన్న. ఆయన స్క్రీన్ ప్లే, డైరెక్షను, కథ పరంగా మొత్తం అంతా ఆయన న్యాయం చేశారు. డైరెక్టర్ పరంగా, మన మ్యూజిక్ డైరెక్టర్ పరంగా దేవిశివ గురించి మనం ఏ తప్పు కూడా చెప్పవలసిన లేదు. అతనే ముందు మెయిన్ కారణం సినిమాకి, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అంతా ఆయనే సినిమా హైలైట్. మనం ఆలోచన చేయకూడదు, వెంటనే వెళ్ళి సినిమా చూస్తే అనుకోండి ఆ కిక్కే వేరు కదా. సో
ప్రేమంటే ఓ లైలా మజ్నూలా దేవదాసు పార్వతిలా ఓ రోమియో జూలియట్లా అదో మాదిరిలా ఉండాలరా ఒరే తాలింపు బస్సు ఊర్లోకి వచ్చాకందరా అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరీ ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం విలుబాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు జ్వరం కావాలా నీకు తెల్ల రంగులో పూలు కప్పుకున్నా కుమ్మలల్లి ఉందా సముద్రం ఆకాశం కలుగుతాయంటావరా అల్లెంత దగ్గర పడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా మరి ఆకాశం వంగితే ప్రేమంటే పట్టుకోవడం నాన్న వదిలేయడం కాదు రాయనంకి పరువు వేరు ప్రాణం వేరు కాదురా రెండు ఒకటే నువ్వంటే నాకు అది మా అదృష్టం బేవమ్మా కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం ఓకే ఇప్పటి వరకు ఇంటర్వెల్ వరకు వచ్చిందాం సో ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో నీ పేరు రాఘవ గాంధీ ఓకే రాఘవ గాంధీ ఎలా ఉంది మూవీ సర్లే పర్లేదు బాగానే ఉంది సూపర్ ఉంది బాగా యాక్ట్ చేశాడు మరి క్లైమాక్స్ కోసం వెయిటింగ్ అయిపోయింది ఓకే అందరూ అందరూ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం సినిమా బాగుందనా ఫస్ట్ హాఫ్ రొమాంటిక్ గా సాగింది సినిమా బాగానే ఉంది ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది మూవీ పర్లేదన్న ఫస్ట్ హాఫ్ సూపర్ చూడాలి సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ సో ఇంటర్వెల్ లోనే ఈ రకంగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాలి సో ఇంకా కొంతమంది అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది బ్రో మూవీ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనుకుంటుంది చూడాలి అది ఎలా ఉంటుంది అనుకుంటున్నాం ఇంకా బాగుంటుంది మూవీ బ్లాక్ బాస్టర్ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ ప్రతి నోట ఒకే మాట చాలా బాగుంది అని అంటున్నారు సో బ్రో ఎలా ఉంది మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సూపర్ ఉంది బాగుంది బాగుంది మరి క్లైమాక్స్ ఎలా అనిపిస్తుంది అంటావు చూస్తే కానీ వెయిటింగ్ వెయిటింగ్ సో మీ లవర్ కూడా తీసుకురావాలి సూపర్ సూపర్ హీరో విజయ్ సేతుపతి
ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ ఇందాక ఇంటర్వెల్ సీన్ బోట్ చాలా బాగుంది. లవ్ స్టోరీ అంటే చాలా చాలా బాగుంది సినిమా. అంటే లవర్తో వచ్చావా? లేదు ఫ్రెండ్స్ బ్రో, లవర్తో లేదు. మరి లవర్ ఉంటే కనుక లవర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ తీసుకురావాలి సినిమా బ్రో. ఓకేనా? ఫ్రెండ్స్ లవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లవర్స్ అయితే మాత్రం పక్కగా ఈ మూవీకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంట బ్రో చెప్పాడు, నాకే తెలియదు. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో అందరికి తెలుస్తుంది, కానీ ఎవరి కోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది. వాలి చూసేసింది అనుకో, అవును కూడా తేల్చేస్తుంది. అవునంటే తెలిసి చెప్పలేం, కాదంటే మళ్ళీ చూడలేం. అందుకే సోని కొన్ని పేమెంట్ చేస్తున్నారా? వీడు ముసలోడు అవ్వకూడదు. లవ్ యూ అయ్యా. ఐ లవ్ యూ కదా రాయాలి. మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కన పెట్టేశా. ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు కూర్చుండిపోయేలా బతికేద్దాం వాసి. తెల్ల రంగులవుదా, పూలు కప్పుకున్నా కుమ్మలల్లి ఉందా, ఆకు చాటునున్నా పచ్చి పిందలవుదా, ఎవ్వరి కంటి చూపు చేరలేని ఎక్కడా మన జంట హోసురాని చోటున పద నువ్వు నేనుందా. వా, వాడే మూవీ నిజంగా ఉప్పిన మూవీ. అసలు కాన్స్ నో వర్డ్స్ అబౌట్. అసలు మనం నేనైతే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యా. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా గూజ్ బంప్స్. అసలు ప్రతి సీన్ ఒక చాలా డిఫరెంట్ పిక్చరైజేషన్ నిజంగా. బుచ్చుబాబు గారు డైరెక్టర్ హెడ్స్ ఆఫ్. అండ్ కొత్త హీరోయిన్ అయినా అసలు వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. విజయ్ సేతుపతి ఎక్స్పెషల్లీ, వాటే యాక్టింగ్ నిజంగా సూపర్. నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ. అసలు మధ్య మధ్యలో ఆర్ఆర్స్ కానీ అసలు తన మ్యూజిక్ కానీ వాటే సాంగ్స్ అసలు చాలా బాగుంది. గాయస్ నేను ఒకటే చెప్తున్నా, ఈ సినిమా కనుక తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఆఫ్టర్ లాక్డౌన్ థియేటర్స్ ఖాళీ లేవు అంటే అది మీరు అర్థం చేసుకోవాలి. ఫుల్ క్రౌడ్ ఉన్నారు, చాలా బాగుంది. సో ఇప్పుడైతే చాలా చాలా ప్రతి నోట ఒకటే మాట ఏంటంటే ఇంటర్వెల్లో మనం అడిగి తెలుసుకున్నాం ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా బాగా తీశారు సినిమా అని చెప్పేసి వెయిటింగ్ ఫర్ క్లైమాక్స్ అన్నారు. సో ఇప్పుడు క్లైమాక్స్ కూడా అయిపోయింది. నేనైతే ముందే బయటకు వచ్చేసా, ఇప్పుడు మనోళ్ళు అందరూ వస్తారు, వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓకేనా? సూపర్ అన్న, సూపర్ బంపర్ బాగుందన్న. సూపర్ అన్న హిట్, సూపర్ చాలా బాగుంది, చాలా బాగుందండి. నేను ఎదురైతే ధక్ ధక్ ధక్, మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్, ఆశలు అలలై పొంగుతుంటే ధక్ ధక్ ధక్, ఆకలిని దురమింగుతుంటే ధక్ ధక్ ధక్, ఊపిరి మొత్తం ఊపెనైతే ధక్ 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 ధక్. ఏంతో ఇందాక మనం మాట్లాడున్నాం. హాయ్, ఇందాక మీరు సినిమా ఎంట్రన్స్ లో మాట చెప్పారు, సినిమా చూసిన తర్వాత చెప్తాను ఎలా అనిపిస్తుంది సినిమా. సినిమా అయితే చాలా బాగుందన్న. ఓకే, బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేశారు. సినిమా సూపర్ అండి, సూపర్ సూపర్ సినిమా ఇది. వైష్ణవి తేజకి లైఫ్ వచ్చిన సినిమా అండి ఇది. ఒప్పిన సాంగ్ కూడా సూపర్ అండి, హైలైట్ అండి సాంగ్ అండి ఇది.
సినిమా మొత్తం హైలైట్ సాంగ్ అండి. విజయ్ సేతుపతి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. సెకండ్ సినిమా అయిన సరే చాలా బాగుంది సినిమా. అది ఫస్ట్ మాస్టర్, సెకండ్ ఓపెనర్ అండి. విలన్ క్యారెక్టర్ చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగుందండి. సాయంత్రం తేజ్ తమ్ముడు కూడా చాలా బాగా చేశారండి, వైష్ణవ్ తేజ్. సార్ చూసాం కదా మరి ఫ్యాన్స్ మరి వాళ్ళు ఎలా మాట్లాడారు, ఎలా ఫీల్ అయ్యారు అనేది. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ టు ఒప్పిన మూవీ అండ్ ఎంటైర్ టీమ్. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ ఎవరైనా వచ్చి చూడవచ్చు ఈ సినిమా. చాలా అంత బాగుంది, సూపర్ డూపర్ హిట్. సో డోంట్ మిస్ ఇట్. నేనైతే మన ఒకటే చెప్తాను, మన ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో ఏలూరు సరౌండింగ్స్ వాళ్ళందరికీ కూడా ఈ మూవీని మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు చూశారు కదా మన వాళ్ళందరూ ఎలా మాట్లాడారు, వాళ్ళందరూ కెవ్వు కేక సూపర్ అని చెప్పంటుంటే చాలా హ్యాపీ ఉంది. సో ఓకే, ఆల్ ది బెస్ట్ ఉప్పిన టీమ్. ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా బాగా చేశారు. ఎనీవే కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ టీమ్. సార్ మరి చూసారు కదా యాక్ట్ టాకీస్ మూవీ రివ్యూ. మరి ఈ వారం ఈ మూవీతో ఇలా మనం ఇలా ఎంజాయ్ చేద్దాం. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ యాక్ట్ టాకీస్ మూవీ రివ్యూలో మీ ముందుకు మీ నందు వస్తాడు. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.